ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమన్వి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం ఈ వీడియోలో భాగంగా ఆడవారికి పీరియడ్ సమయంలో కడుపులో నొప్పి వస్తుంది కదండి, ఈ కడుపులో నొప్పి అనేది కొంతమందికి చాలా తీవ్ర స్థాయిలో ఉండి అస్సలు మనసును పట్టనివ్వకుండా చాలా బాధ పెడుతుందండి. అటువంటి వారికి ఇంటి చిట్కా, ఇంట్లో ఉండే వస్తువులతోటి ఇంటి చిట్కా ద్వారా, హోమ్ రెమెడీ ద్వారా ఆ కడుపు నొప్పి నుండి మనం ఏ విధంగా ఉపశమనం కలిగించాలనేది నేను చెప్పబోతున్నానండి ఈ వీడియోలో. అంతకంటే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత చిన్న గంట సింబల్ వస్తుందండి, దాన్ని కూడా కొట్టేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇది ఈ గోంగూరకాయ అందరికీ తెలుసు కదండి, ఇది ఎర్ర గోంగూరకాయ అంటారండి. ఇవి మీకు కనుక అవైలబుల్ లేకపోయినట్లయితే మనకు మార్కెట్ లో ఆకుకూరలు అమ్మేవారిని మనం అడిగినట్లయితే మనకు తెచ్చిస్తారండి ఈ ఎర్ర గోంగూరకాయలు. ఓకేనా, ఈ ఎర్ర గోంగూరకాయలను తీసుకొని ఒక 3-4 ఎర్ర గోంగూరకాయలను తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఈ ఎర్ర గోంగూరకాయలను వేసి ఒక గిన్నెలో వేసి వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిలింగ్ అయ్యే విధంగా వేడి చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా 2-3 గోంగూర గింజలతో సహా ఇలా వేసేయండి. ఈ ఎర్ర గోంగూరకాయలు 3-4 తీసుకొని గ్లాస్ నీటిలో రోలింగ్ బాయిలింగ్ అయ్యే అంత వరకు మరిగించుకొని ఆ గోంగూరకాయల కషాయాన్ని మనం తాగాలండి. ఈ విధంగా గోంగూరకాయల కషాయం తాగడం వల్ల ఇన్స్టంట్ గా అంటే చాలా త్వరగా అంటే త్వరగా 15-20 నిమిషాల లోపే మనకు పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందండి. ఓకేనా, నేనైతే తప్పేం చెప్పట్లేదండి, ఇది నిజమండి, నన్ను నమ్మండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, మీకు రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా, నేను ముందు ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.